అసమాన ప్రసాదరావు ఒక మంత్రి ఈ మధ్యకాలంలో ఆయన పాపం ఏ కార్యక్రమం చేపట్టినప్పటికీ కూడా అక్కడ వ్యతిరేకతనే కనిపిస్తుంది. కొంతమంది ఆయన నోటు దురుస్తూ ఆయన వ్యతిరేకత వస్తే కొంతమంది ఆయనకి షాక్లు ఇస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఏదో పంపిణీ కార్యక్రమం చేయడం, ఆ పంపిణీ కార్యక్రమంలో మీరు అంటే కులాలు చూడడం, మతాలు చూడడం, ప్రాంతాలు చూడడం, పార్టీలు చూడడం, అందరికీ మేము అన్నీ ఇస్తాము అని చెప్పి గద్దెనెక్కినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురవుతున్నటువంటి పరిస్థితులు ఏంటంటే ప్రతిసారి కూడా ఏదో పంపిణీ కార్యక్రమం చేసి వైసీపీకే ఓటేస్తామని బలవంతంగా చెప్పించేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఒకవేళ అలా ఎవరిని చెప్పకపోతే కనుక వాళ్ళని అక్కడ ఇసుక్కోవడం, చికాకు పట్టడం లాంటివి జరుగుతున్నాయి. లేదంటే వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళు కాకపోతే కనుక వాళ్ళకు వచ్చేటువంటి సంక్షేమ పథకాల్లో ఆటలో కోతలు పడుతున్నాయి, వాళ్ళ ఓట్లు మిస్ అవుతున్నాయి పరిస్థితులన్నీ చూస్తున్నాం. కానీ ఒక మహిళ ఒక ధర్మాన ప్రసాద్ ఒక షాక్ అయితే ఇచ్చింది. ఒక పంపిణీ కార్యక్రమం చెప్పారు, మొత్తానికి ఏదో పంపిణీ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఒక మహిళని ధర్మాన ప్రసాద్ రావు ఓటు ఎవరికి వేస్తాను అని అడిగితే ఆవిడ చాలా నిర్మోహమాటంగా చెప్పడం ఏంటంటే సైకిల్కి వేస్తాను అని. దాన్ని ఆయన సంబోధించుకున్నాడు, మన గుర్తు సైకిల్ గుర్తంట అని. అంటే ఒక్క కొంతమంది మహిళలకి ఏ పార్టీ అధికారంలో ఉంది అనేది కొంత అవగాహన ఉండదు, వాళ్ళ గుర్తులు అవగాహన ఉండకపోవచ్చు, కొంతమంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. లేదంటే వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఏదైతే వాళ్ళ మనసులో ఉన్నటువంటి ఆలోచన భావం ఏదైతే ఉందో దాన్ని వ్యక్తపరుస్తారు. లేదంటే కనుక పట్టా తీసుకోవడానికి వచ్చినటువంటి మహిళ టీడీపీ అభిమానించేటువంటి మహిళ అంటే టీడీపీ ఓటర్ అయ్యి ఉండొచ్చు బహుశా. ఎందుకంటే ఆవిడకు తెలిసింది ఏంటంటే ఆవిడని అడిగితే ఆవిడ ఎవరికి నువ్వు ఓటేస్తావు అంటే ఏ ప్రభుత్వం ఉన్నా ఏ సంక్షేమాలు వచ్చినా వాళ్ళ అర్హతను బట్టి వస్తాయి కాబట్టి పార్టీలతో పని లేదు, మా అర్హతను బట్టి మాకు ఈ సంక్షేమాలు వస్తాయి అనుకుంటారు. కానీ వాళ్ళు పార్టీల పరంగా ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కూడా వాళ్ళ ఓటుని దేనికి వేయాలో దానికి ఆ ఓటుని వాళ్ళు వేస్తూ ఉంటారు. అలా ఓట్లు వేసే క్రమంలోనే ఆవిడ నువ్వు దేనికి ఓటేస్తావు అంటే సైకిల్ కొట్టేస్తా అని చెప్పుకుండొచ్చు. దానికి ఒక పెద్ద షాక్గా అయినట్టు పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సైకిల్కి అంటే ఈ మధ్యకాలంలో ప్రచారం మహిళా శక్తి నారీ శక్తి అని చంద్రబాబు నాయుడు గారు ఒక కొత్త మహిళలకి చేయూతనిచ్చే విధంగా బస్సులో ఉచిత ప్రయాణాలు, జిల్లా ఉచిత ప్రయాణాలు, అంతేకాకుండా ప్రతి మహిళకి ఏడాదికి ఎంతమంది పిల్లలు ఇంట్లో చదివిస్తున్న అంతమందికి 15,000 రూపాయలు, 18 ఏళ్ళ నిండిన మహిళకి ప్రతీ నెల 1,500 రూపాయలు, ఇక స్త్రీలకు సంబంధించినటువంటి ప్రతి సంవత్సరం 3 గ్యాసు సిలిండర్లని, తర్వాత మహిళల మీద జరిగినటువంటి డట్టాలకి చట్టాలు సపరేట్ చట్టాలు తీసుకురావడం కానీ ఇవన్నీ కూడా ఆయన ఒక మేనిఫెస్టో ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఇప్పటికే ఆ మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఊరూరు బస్సు యాత్రలో చేస్తున్నటువంటి పరిస్థితి టీడీపీ చేస్తుంది. ఆ నేపథ్యంలో ఈ మహిళ కనెక్ట్ అయిందా అంటే ఇప్పటికే మహిళలు పెద్ద ఎత్తున రెస్పాండ్ అవుతున్నారు. ఎందుకంటే మొన్న జరిగినటువంటి ఒక సమావేశంలో కూడా నారీ మహిళలతో ఇటు మంగళగిరి పార్టీ ఆఫీస్ అంతా కూడా కదిలిపోయిందని చెప్తున్నారు. ఎందుకంటే అంతమంది మహిళలు ఒకసారి టీడీపీ ఆఫీస్కి రావటం, చంద్రబాబు నాయుడిని కలవటం, ఇచ్చినటువంటి ఏదైతే మహిళలకు ఇచ్చినటువంటి ఏదైతే ఈసారి సంక్షేమ ఇది ఉందో మేనిఫెస్టో ఉందో మహిళలకి అది చాలా ఆసరా అవుతుందని చెప్పని మహిళలు పెద్ద ఎత్తున అక్కడ చేరుకుని ఆయన్ని అభినందించినటువంటి పరిస్థితి ఉంది కదా, ఆ పరిస్థితుల్లోనే ఈ మహిళ కూడా ఉందా? ఎందుకంటే ఇప్పటికే మేనిఫెస్టో ఇంచుమించుగా 90% జనాల్లోకి వెళ్ళిపోయింది, టీడీపీ మొదటి విడతగా తీసుకొచ్చిన మేనిఫెస్టో అని చెప్తున్నారు కాబట్టి ఆ మేనిఫెస్టోలో భాగంగా మహిళల్లోకి వెళ్ళిపోయిందా అనేది డిఫెన్స్ చేసుకోవాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి ఏర్పడింది. ఎందుకంటే మహిళలని మహిళా ఓటర్లు మా వైపు ఉన్నారు, పెద్ద ఎత్తున సంక్షేమాలు ఇస్తున్నాము, మహిళలు పాజిటివ్గా ఉన్నారనేటువంటి వైసీపీకి నడుస్తున్నటువంటి ఒక బలం, మహిళలే మా పార్టీకి బలం అని చెప్పని మహిళలు పెద్ద ఎత్తున సంక్షేమిస్తున్నటువంటి వైసీపీ ప్రభుత్వానికి ఈరోజు అదే మహిళ షాక్ ఇచ్చినట్టు అయింది. అక్కడున్నటువంటి మంత్రి కూడా షాక్కి గురయ్యి మన గుర్తు టార్ట్ మన గుర్తు సైకిల్ గుర్తు అంట, కాదు కాదమ్మా మన గుర్తు ఫ్యాన్ గుర్తు అని ఆవిడకి మళ్ళా రిమైండ్ చేసి చెప్పే పరిస్థితికి వచ్చేసింది. కాబట్టి చూడాలి, ఇంకా మహిళలు పాత్ర ప్రతి ఎన్నికల్లోనూ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈసారి మహిళల పాత్రే ప్రధానంగా కాబోతుంది. కాబట్టి మహిళల పాత్రలో భాగంగా ఇప్పటికే చాలామంది మహిళలు ఈ ప్రభుత్వం మీద విరక్తి చెందినట్టున్నారు.
ఈ సన్నివేశం ఎలాంటి సంఘటన ద్వారా విరక్తి చెందినట్టు తెలుస్తుంది? లేదంటే ఇంతకన్నా మంచి సంక్షేమ పథకాలు ప్రజల అంటే అంతకుముందు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలలో ఆ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఇస్తానటువంటి సంక్షేమ పథకాల్లో వాళ్ళకి ఒక ఆశ ఉంటే కనుక మహిళా మణులందరూ కూడా వన్ సైడ్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుని ఓటేస్తారో తెలియదు. పార్టీలో మగాడికి పార్టీలు ఫీలింగ్స్ కానీ మహిళల్లో గ్రామీణ ప్రాంతంలో ఉండే మహిళలకు చాలా తక్కువ మందికి ఉంటాయి పార్టీలు ఫీలింగ్స్ అని. వాళ్ళకి లాభం అంటే లబ్ధి చేరే విధంగా వాళ్ళకు ఉపయోగపడేటువంటి ఏవైతే ఉంటాయో వాటికి మాత్రమే ఓట్లు వేస్తూ ఉంటారు. చూడాలి ఈసారి.